ఉందండి ఇంద్రనీల్ మాట్లాడతారు ఇంద్రనీల్ గారు ఇంద్రనీల్ గారు ఈ స్పెసిఫిక్ am I audible sir yeah yeah go ahead please yes yes sir ఈ స్పెసిఫిక్ సబ్జెక్ట్ మీరు తీసుకున్నది చాలా మంచి సబ్జెక్ట్ సర్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంప్లిమెంటబిలిటీ లేని లెజిస్లేషన్స్ తీసుకొస్తున్నారు స్టేట్ అది దేనికోసం తీసుకొస్తున్నారు వారి ఉద్దేశం ఏంటి అనేది ఎగ్జామిన్ చేయాలనుకుంటున్నారు ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లెజిస్లేషన్ కాదు పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లెజిస్లేషన్ పాయింట్ టు బి నోటెడ్ ఇక్కడ ఆల్రెడీ క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2018 ఆల్రెడీ ఉన్నదండి సబ్సిస్టెన్స్ క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2018 ప్రకారం ఏదైతే ప్రొవిజన్స్ చేశారో ఆ సిమిలర్ ప్రొవిజన్స్ ని మాత్రమే ఇక్కడ అమెండ్మెంట్ చేశారు ఆల్రెడీ ఉన్న క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2018 ఇస్ ఇన్ ఫోర్స్ అండ్ దట్ ఎఫెక్టివ్లీ కవర్స్ ఎవ్రీథింగ్ అది ఎఫెక్టివ్ గా ఉన్నప్పుడు ఈ ఇప్పుడు 2019 అమెండ్మెంట్ యాక్ట్ స్టేట్ గవర్నమెంట్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది అడ్మిటెడ్ గా దీంట్లో అమెండ్ చేసిన సెక్షన్స్ ఏంటంటే మూర్తి గారు 173 ఆఫ్ సిఆర్పిసి 309 ఆఫ్ సిఆర్పిసి అండ్ 354 ఆఫ్ ఐపీసీ అండ్ 376 ఆఫ్ ఐపీసీ దీస్ ఆర్ ది సబ్స్టాన్షియల్ అమెండ్మెంట్స్ దట్ హావ్ బీన్ ప్రపోజ్డ్ బై ది స్టేట్ ఈ స్పెసిఫిక్ లెజిస్లేషన్ ద్వారా ఈ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉన్నదో 7 డేస్ లో కంప్లీట్ చేయాలి అనేది వీళ్ళు తీసుకున్న బేసిక్ ప్రెమిసెస్ అండి కానీ దేర్ ఎగ్జిస్ట్ లెకునా దేర్ అది ఎక్కడా కూడా క్లియర్ గా లేదండి ఐ విల్ రీడ్ అవుట్ దిస్ ఫర్ యూ అండి ముత్తి గారు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బీయింగ్ ఆఫెన్సెస్ విచ్ హావ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బీయింగ్ హీనియస్ ఇన్ నేచర్ వేర్ అడిక్వేట్ కంక్లూజివ్ ఎవిడెన్స్ ఇస్ దేర్ అండ్ ఇన్వెస్టిగేషన్ షాల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 7 డేస్ ఇక్కడ ఎవరు డిసైడ్ చేస్తారండి అది హీనియస్ నేచర్ ఎవిడెన్సెస్ అన్ని సబ్స్టాన్షియల్ గా ఉన్నాయి అని పోలీస్ ఆఫీసర్ డిసైడ్ చేస్తారా మెజిస్ట్రేట్ గా డిసైడ్ చేస్తారా హూ విల్ డిసైడ్ అబౌట్ దిస్ సో దీనికి ఇంప్లిమెంటబిలిటీ లేదు అని చెప్పి ఈ బిల్లుని ప్రపోజ్ చేసినప్పుడే దేవర్ హ్యావింగ్ నాలెడ్జ్ అండ్ బీయింగ్ దిస్ హలో బీయింగ్ దిస్ ఇస్ ఇన్ కంకరెంట్ సబ్జెక్ట్ అండి అండర్ ఆర్టికల్ 254 దిస్ హ్యాస్ టు బి అసెంటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా when 2018 act is substantially saving all the purposes that are needed by the public this amendment act is not at all needed indaka senior advocate cheptunnattu justice hurried is justice buried and india lo unna rape cases cases against women yennitlo teeskunte conviction rate is 27.8% అంటే 100 మంది మీద కేసు పెడితే 28 మంది కన్విక్షన్ అవుతుంది అంటే మిగతా వాళ్ళందరూ ఇన్నోసెంట్ అనే కదండి అట్లాంటిది ఇంత హరీడ్ గా 7 డేస్ లో నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసి 14 డేస్ లో ట్రయల్ కంప్లీట్ చేసి సబ్స్టాన్షియల్ గా నువ్వు అక్యూజ్ కి సబ్స్టాన్షియల్ రైట్ ఇవ్వకుండా వాట్ ఆర్ యూ ఇంటెండింగ్ టు డూ నీ ఇంటెన్షన్ ఏంటి అది ఎట్లాగో ఇంప్లిమెంటబిలిటీ కి ఇంపాసిబుల్ అనే సబ్జెక్ట్ గవర్నమెంట్ ఇస్ ఆఫ్ ద ఫుల్ నాలెడ్జ్ అండి గవర్నమెంట్ కి రిసోర్స్ పర్సన్స్ ఎవరు తక్కువ లేరండి గవర్నమెంట్ దగ్గర 16 మంది అడ్వైజర్స్ ఉన్నారు సార్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కలుపుకొని 17 అడ్వైజర్స్ టు ది చీఫ్ మినిస్టర్ 6 అడ్వైజర్స్ టు ది గవర్నమెంట్ 25 మొత్తం కలిపి 47 మంది అడ్వైజర్స్ ఉన్నారు సార్ స్టేట్ గవర్నమెంట్ ఇండియాలో ఇంక ఏ స్టేట్ కూడా ఇంతమంది అడ్వైజర్స్ లేరు సార్ ఈ 47 మందికి చాలా పెద్ద ర్యాంకింగ్ ఇచ్చి క్యాబినెట్ ర్యాంకింగ్స్ ఇచ్చి సెక్రటేరియట్ లో పెద్ద పెద్ద స్పేస్ ఇచ్చి ఎంప్లాయీస్ ని డ్రైవర్స్ ని ఇచ్చి ప్రజల డబ్బును పెట్టి పొలిటికల్ మోటివ్స్ ని ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వాడుతున్నారు మూర్తి గారు ఈ ఏదైతే ఈ ప్రపోజ్డ్ అమెండ్మెంట్ యాక్ట్ కోసం అమెండ్మెంట్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ లోకి రాకుండానే ప్రెసిడెంట్ గారు అటెంట్ రాకుండానే వీళ్ళు ఇది ఫోర్స్ లోకి వచ్చేసింది అని చెప్పి ఒక సొంతగా ఒక నిర్ణయం తీసుకొని 157 crore ఖర్చు పెట్టారు టిల్ డేట్ జీవోస్ హావ్ బీన్ రిలీజ్ అండ్ డిఫరెంట్ జీవోస్ హావ్ బీన్ రిలీజ్ శాంక్షనింగ్ 157 crore టు ది దిశ యాక్ట్ కోసం దిశ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయటం కోసం ఈ పోలీస్ స్టేషన్స్ కూడా కొత్త పోలీస్ స్టేషన్స్ కాదండి వీళ్ళు కట్టింది ఆల్రెడీ విమెన్ పోలీస్ స్టేషన్ సబ్సిస్టెన్స్ లో ఉంటే దే హావ్ బీన్ అప్గ్రేడెడ్ పెయింట్లేసే కార్యక్రమంలో భాగంగా దే హావ్ బీన్ అప్గ్రేడెడ్ అంతే సో 157 crores ఆఫ్ పబ్లిక్ మనీని దీనికోసం ఖర్చు పెట్టి
ఒక పబ్లిసిటీ ఇంట్రెస్ట్ తో ఒక లెజిస్లేషన్ తయారు చేసి ఖచ్చితంగా దిస్ షుడ్ గో ఫర్ జ్యుడిషియల్ రివ్యూ. ద ప్రెసిడెంట్ గారు వుడ్ హావ్ గివెన్ హిస్ అసెంట్. దిస్ షుడ్ ఆబ్వియస్లీ వుడ్ హావ్ గాన్ టు జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూ లో ఇది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ప్రతి సెక్షన్ మూర్తి గారు అపీల్ కి వెళ్తే 2018 యాక్ట్ ప్రకారం 6 మంత్స్ కన్విక్షన్ మీద అపీల్ కి వెళ్ళనివ్వండి, లేకపోతే స్టేట్ అపీల్ కి వెళ్ళనివ్వండి, 6 మంత్స్ టైం ఇచ్చారు. ఈ సబ్జెక్ట్ లో తీసుకొచ్చి 45 డేస్ కి లిమిట్ చేశారు. సో ఇది ఇంప్లిమెంటబిలిటీ లేని ఒక లెజిస్లేషన్ ని తీసుకొచ్చి దాన్ని ప్రజల మీద రుద్ది, ఒకవేళ కనుక ప్రెసిడెంట్ గారు అసెంట్ ఇవ్వలేదు కాబట్టి ఫార్చునేట్లీ థింగ్స్ ఆర్ లైక్ దిస్, అదే కనుక హైకోర్టు సుప్రీం కోర్టు దాన్ని కొట్టేసి ఉంటే మళ్ళీ దానికి మోటివ్స్ అట్రిబ్యూట్ చేసేవాళ్ళు. మహిళల మీద నేరాలు భయంకరమైన అత్యాచారాలు జరుగుతున్నా కూడా పనిష్ చేయనివ్వట్లేదు కోర్టులని. అంతేగా సార్, ఆబ్వియస్ గా అక్కడ ఉన్న ఇది రెండేది సార్, ఇది ఎక్కడా కూడా విక్టిమ్ కన్సర్న్ గా లేదు. ఇండియన్ క్రిమినల్ జ్యూరిస్ ప్రూడెన్స్ లో బియాండ్ రీజనబుల్ డౌట్ స్టేట్ హ్యాస్ టు ప్రూవ్ దట్ అన్ అక్యూజ్ ఇస్ గిల్టీ. అంటే 7 రోజుల ఇన్వెస్టిగేషన్ లో స్టేట్ ఇతన్ని ఒక అక్యూజ్డ్ ని ఒక అక్యూజ్డ్ మీద బియాండ్ రీజనబుల్ డౌట్ ని లా ఎస్టాబ్లిష్ చేయగలదా అనేది ఒక క్వశ్చన్. ఆబ్వియస్ గా చేయలేదు. 7 డేస్ ఇన్వెస్టిగేషన్ చేసి ఒక అక్యూజ్డ్ ని బియాండ్ రీజనబుల్ డౌట్ ఇతను ఒక అక్యూజ్డ్ అని చెప్పి జడ్జ్ గారి ముందు పెట్టగలగాలి. ఆ పెట్టగలిగిన మెకానిజం లేదు. ఎవరో ఒకరు తెచ్చి పెట్టేస్తారు అంతే ప్రెజర్ పెరిగి. సార్ అడాల్ఫ్ హిట్లర్ ఒక మాట చెప్తాడు సార్, బిగ్ ఇన్ఫ్ లైఫ్ ఆర్ సఫిషియంట్ ఇన్ఫ్ టైమ్ అండ్ ఇట్ వుడ్ బి బిలీవ్డ్. అట్లాంటి ఒక పాత ప్రిన్సిపల్ ని నమ్ముకొని స్టేట్ గవర్నమెంట్ ముందుకెళ్తున్నట్లుంది ఇవాళ. దిస్ ఇస్ అ బ్లేటెంట్ అటాక్ ఆన్ ది జ్యుడిషియరీ. ఖచ్చితంగా జ్యుడిషియరీ మీద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్స్పైర్ చేస్తోంది అని చెప్తాలో ఎట్లాంటి అతిశయోక్తి లేదండి. అండ్ దిస్ షుడ్ నాట్ బి లిమిటెడ్ టు కంటెంప్ట్. కంటెంప్ట్ పవర్ కి మాత్రమే దీన్ని లిమిట్ చేయకూడదు. ఈ కాన్స్పిరసీని ఖచ్చితంగా జ్యుడిషియరీ ఛేదించాలి, ఆర్ ఎల్స్ దిస్ వుడ్ బి ఎ బ్లాక్ డే ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఖచ్చితంగా దీన్ని ఛేదించి అండ్ ఎవరైతే కన్స్పైర్ చేస్తున్నారో రాజ్యానికి అగేన్స్ట్ గా దే షుడ్ బి పనిష్డ్. Yes sir. హైకోర్టు జస్టిస్ రాకేష్ కుమార్ గారు ఇదే మాట్లాడారు, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉండి ఎవరైనా పొరపాటున మాట్లాడితే వాళ్ళు క్షమాపణ చెప్తే సరిపెట్టచ్చు, కానీ న్యాయ వ్యవస్థ మీద దాడి చేసి యుద్ధం చేసి దీన్ని ప్రజల్లో చులకన చేసే ప్రయత్నం జరిగే కుట్ర కనుక ఉంటే అది కంటెంప్ట్తో లిమిట్ చేయకూడదు. Yes sir.